తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం 1 రూపీ కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత, సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేసి అడగడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి, అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం అంటే కేవలం మనం 899 రూపాయలకే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. 899 రూపాయలకే కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక, అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే, వెంటనే చందనలోయ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అయితే నెంబర్స్కి కాల్ చేయండి. అశోకుడు వేయించినటువంటి శాసనాలు ప్రధానంగా మనం ఏమేమి ఉన్నాయో చూద్దాం. 1. 13వ శిలాశాసనం. సో ఈ 13వ శిలాశాసనం ఎవరు వేయించారు? ఈ 13వ శిలాశాసనం అంటే అశోకుడే వేయించినటువంటి శాసనం ఇది. అశోకుడు, ఓకేనా, అశోకుడు సో ప్రధా 13వ శిలాశాసనాన్ని వేయించాడు. సో ఈ 13వ శిలాశాసనం ప్రకారం ఏం తెలుస్తుందంటే, మనకి అశోకుడి కళింగ యుద్ధమును గురించి, ఓకేనా, ఆ అశోకుడి యొక్క ఆధిపత్యంలో ఆంధ్రదేశం ఉన్నట్లు, ఆంధ్రదేశం పరిపాలించబడినట్లు పేర్కొనేటువంటి శాసనం ఏదంటే 13వ శిలాశాసనం. సో కాబట్టి అశోకుడు 13వ శిలాశాసనాన్ని వేయించడం, మొత్తం 14 ప్రధాన శిలాశనాలు వేయిస్తే దాంట్లో 13వది ఏంటంటే 13వ శిలాశాసనం. ఈ 13వ శిలాశాసనము ఎవరు వేయించారంటే అశోకుడు వేయించాడు. ఈ అశోకుడు వేయించిన ఈ శాసనం ప్రకారం ఆంధ్రదేశం అనేది ఎవరి యొక్క ఆధిపత్యంలో ఉన్నట్టు తెలుస్తూ ఉందంటే అశోకుడి యొక్క పరిపాలన కింద సో ఆంధ్రదేశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది అని, ఓకేనా. అంతేకాకుండా ఈ 13వ శిలాశాసనము దేని గురించి పేర్కొంటుందంటే కళింగ యుద్ధమును గురించి ప్రస్తావిస్తుంది. ఏ యుద్ధం? కళింగ యుద్ధము. సో కళింగ యుద్ధం గురించి ఈ శాసనం ప్రస్తావించిందంటే ఖచ్చితంగా ఈ శాసనం ఎక్కడ దొరికిందంటే కళింగ ప్రాంతంలోనే. సో కళింగ అనేటువంటి ప్రాంతంలో జౌలి దౌగడ అనేటువంటి రెండు గ్రామాల మధ్య సో ఈ శాసనం బయలుపడిందని చెప్పచ్చు అనమాట, ఓకేనా. సో నేటి ఒరిస్సా రాష్ట్రంలోని అంటే కళింగ రాష్ట్రంలోని జౌలి దౌగడ అనే రెండు గ్రామాల మధ్య సో ఉన్నటువంటి ప్లేస్లో కళింగ ఈ యొక్క 13వ శిలాశాసనం దొరికింది. ఈ శిలాశాసనం ప్రకారము అశోకుడు ఏ యుద్ధంలో పాల్గొన్నట్టు తెలుస్తూ ఉందంటే సో యొక్క కళింగ యుద్ధంలో, ఆయన కళింగ యుద్ధంలో పాల్గొన్నాడని, కళింగ యుద్ధం నుంచి తర్వాత ఆయన పూర్తిగా మానసికంగా మార్పు చెందాడనేటువంటి విషయాన్ని దృఢపరిచేటువంటి శాసనం ఏదంటే 13వ శిలాశాసనం. సో 13వ శిలాశాసనం అశోకుడు వేయించింది. ప్రధాన శాసనాలు, ప్రధాన పెద్ద శాసనాల సంఖ్య ఎంత అంటున్నాము? 14 అంటున్నాం. సో ప్రధాన చిన్న శాసనాలు ఎన్ని అంటున్నాము? 14 అంటున్నాం. స్తంభ శాసనాలు ఎన్ని అంటున్నాము? స్తంభ శాసనాలు 7 అంటున్నాం. దీంట్లో 14 అంటే ఈ 14లో 13వ శిలాశాసనం అనమాట, ఓకేనా. ఈ 13వ శిలాశాసనాన్ని వేయించింది అశోకుడు అంటున్నాము. ఈ అశోకుడు వేయించిన ఈ శాసనం ప్రకారం ఆ కళింగ తీరంలో అశోకుడు కళింగ యుద్ధంలో పాల్గొన్నాడనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అంతేకాకుండా సో యొక్క అశోకుని యొక్క ఆధిపత్యంలో ఆంధ్రదేశం పరిపాలించబడిందని విషయం కూడా సో ఈ శాసనం ద్వారా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ శాసనం ఎక్కడ బయలుపడింది అంటే నేటి ఒరిస్సా రాష్ట్రంలోని కళింగ ప్రాంతంలో జౌలి దౌగడ అనేటువంటి రెండు గ్రామాల మధ్య సో బయలుపడిందని చెప్పొచ్చు అనమాట, ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఎర్రగూడి శాసనం. ఈ ఎర్రగూడి శాసనాన్ని వేయించినటువంటి వ్యక్తి కూడా ఎవరంటే అశోకుడు అనమాట, అశోకుడు. సో ఎప్పుడు వేయించాడంటే అశోకుడు ధర్మ ప్రచార నిమిత్తం. సో అశోకుడు ధర్మ ప్రచారాన్ని అంటే అశోక ధర్మాన్ని సో విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో దక్షిణ భారతదేశానికి కూడా వస్తాడు అనమాట అశోకుడు. సో ఆ విధంగా అశోకుడు ధర్మ ప్రచార నిమిత్తం బౌద్ధ ధర్మమును సో వ్యాప్తి చేయడానికి ఆంధ్రదేశానికి వచ్చినప్పుడు ఎర్రగూడి శాసనాన్ని, రాజుల మందగిరి శాసనాలను, ఈ రెండింటి శాసనాలను వేయించడం జరిగింది. చూడండి, ఎందుకోసం వచ్చాడంటే అయినా ఆంధ్రాకు. సో ఇక బౌద్ధ ధర్మమును, ఏ ధర్మమును? బౌద్ధ ధర్మం. ఈ బౌద్ధ ధర్మమును ఎక్కడికి తీసుకెళ్లాలని? ఆంధ్ర, ఓకేనా. సో ఆంధ్రదేశమునకు, ఓకేనా, ఆంధ్రదేశమునకు పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో సో ఆంధ్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ ఎర్రగూడి అనేటువంటి ప్రాంతంలో, రాజుల మందగిరి అనేటువంటి ప్రాంతంలో రెండు శాసనాలను వేయించడం జరిగింది అన్నట్టు తెలుస్తూ ఉంది అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత ఈ ఎర్రగూడి శాసనం ఏం చెప్తుందంటే సో ఆంధ్రదేశంలో అశోకుని యొక్క రాజధాని జొన్నగిరి అని, ఈ జొన్నగిరి నేటి కర్నూలు, సో కర్నూలు డిస్టిక్లో ఉందని తెలుస్తుంది అనమాట, ఓకేనా. సో అంటే ఇక్కడ ఆంధ్రదేశంలో
అశోకుని యొక్క ప్రాదేశిక రాజధానిగా కర్నూలు జిల్లాలోని జొన్నగిరి అనేటువంటి ప్లేస్ పనిచేసినట్టు తెలుస్తూ ఉందన్నమాట. ఓకేనా? సో జొన్నగిరి అనేటువంటి ప్రాంతాన్ని మనం అశోకుని యొక్క ప్రాదేశిక రాజధానిగా, ఆంధ్రదేశంలో అతని యొక్క రాజధానిగా జొన్నగిరిని పేర్కొనడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని ధృవపరిచినటువంటి శాసనం ఏదంటే ఎర్రగూడి శాసనం అని చెప్పచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత రాజుల మందగిరి శాసనాన్ని కూడా ఎవరు వేయించారంటే అశోకుడే వేయించడం జరిగింది. సో ఈ శాసనాన్ని కూడా ఏ భాషలో వేయించుంటాడు? ప్రాకృత భాషలోనే వేయించడం జరిగింది. ఓకేనా? సో ఈ శాసనం ఏ సందర్భంలో వేయించారంటే బౌద్ధ ధర్మ ప్రచార నిమిత్తం ఎక్కడికి వచ్చాడు? ఆంధ్రదేశానికి రావడం జరిగింది. అప్పుడు ఈ శాసనాన్ని వేయించడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఈ శాసనం ప్రకారం కూడా సో ఏమవుతుందంటే ఆంధ్రదేశం నందు, ఓకేనా, ఆంధ్రదేశం అశోకుని యొక్క ఆధిపత్యంలో ఉన్నదని, ఆంధ్రదేశంలో జొన్నగిరి అనేటువంటి ప్లేస్ ఆ యొక్క ఆంధ్రదేశంలో అశోకుని యొక్క రాజధానిగా వివరించబడిందని తెలుస్తూ ఉంది అనమాట. ఓకేనా? సో ఒకటేమని చెప్పాను, 13వ శిలాశాసనము ఆంధ్రదేశం అశోకుని యొక్క ఆధిపత్యంలో ఉందని చెప్పాము, కళింగ యుద్ధం జరిగిందని చెప్పాము, ఈ శాసనం ఎక్కడ దొరికిందో చెప్పాము, ఎర్రగుడి శాసనం, అర్రగుడి శాసనాన్ని ఎవరు వేయించారు, సో ఏ ఉద్దేశంతో అశోకుడు ఆంధ్రదేశానికి వచ్చినప్పుడు దీన్ని వేయించాడంటే బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేయడం కోసం వచ్చినప్పుడు దాన్ని వేయించడం జరిగింది. సో ఈ శాసనాల ప్రకారం ఆంధ్రదేశంలో అశోకుని యొక్క ప్రాదేశిక రాజధాని పేరు ఏం పేరంటే నేటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జొన్నగిరి అని చెప్పొచ్చు అనమాట, జొన్నగిరి. నెక్స్ట్ తర్వాత రాజుల మందగిరి శాసనం, ఈ శాసనాన్ని వేయించినటువంటి వ్యక్తి కూడా ఎవరంటే అశోకుడు. ఈ అశోకుడు ఈ శాసనాన్ని కూడా ప్రాకృత భాషలోనే వేయించాడు. సో ఇది కూడా బౌద్ధ ధర్మాన్ని ఆంధ్రదేశానికి వ్యాప్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రదేశానికి వచ్చినప్పుడు ఆయన ఆ శాసనాన్ని వేయించడం జరిగింది. ఈ శాసనం ప్రకారం కూడా ఆంధ్రదేశంలో అశోకుని యొక్క ప్రాదేశిక రాజధానిగా ఏ ప్రాంతం ఉందని తెలుస్తూ ఉందంటే జొన్నగిరి అనేటువంటి ప్రాంతం ఉన్నట్టు తెలుస్తూ ఉంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి నాగార్జున కొండ శాసనం. సో ఈ నాగార్జున కొండ శాసనాన్ని ఎవరు వేయించారంటే దశరథుడు వేయించాడు. ఓకేనా? సో అంతేకాకుండా ఈ అశోకుడు ధర్మ పరిపాలన, అశోకుని యొక్క దశరథుడు వేయించాడు ఈ శాసనం. నెక్స్ట్ తర్వాత ఈ శాసనం ప్రకారము సో మౌర్యుల కాలంలో ఉన్నటువంటి మత పరిస్థితుల గురించి ప్రస్తావించింది. సో మత పరిస్థితుల గురించి, రిలీజియస్ కండిషన్స్, అంటే మౌర్యుల కాలంలో దశరథుడు వేయించినటువంటి శాసనం ఇది నాగార్జున కొండ శాసనం. ఈ శాసనం ఏం చెప్తుందంటే మౌర్యుల కాలంలో ఉన్నటువంటి మత పరిస్థితులు. సో రిలీజియస్ కండిషన్స్ అనమాట. అంటే ఇక్కడ రాజు ఏ రాజు ఏ మతాన్ని పాటించాడు అనేటువంటి విషయం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చంద్రగుప్త మౌర్యుడు ఏం చేస్తాడు? ఈ చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని పాటిస్తాడు. నెక్స్ట్ తర్వాత బిందుసారుడేమో ఆజీవక మతాన్ని పాటించడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత అశోకుడేమో సో బౌద్ధ మతాన్ని పాటిస్తాడు. సంప్రాతి ఏమో ఈయన కూడా సో జైన మతాన్ని పాటించడం జరిగింది. అంటే ఇలా ఏ రాజు ఏ మతాలను పాటిస్తున్నారు, ప్రజలు ఏ మతాన్ని పాటిస్తున్నారు, ఇలాంటి విషయాలన్నిటి కూడా మత పరిస్థితుల గురించి సమాచారం ఇచ్చినటువంటి శాసనంగా మనం దేని చెప్తామంటే నాగార్జున కొండ శాసనం అని చెప్తామన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత ప్రధాన శిలాశాసనాలు అంటే అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, అన్నీ కూడా అశోకుడి చేత వేయించబడినటువంటి ప్రధాన శిలాశాసనాలు అన్నింటినీ కూడా ఎవరు వేయించారని చెప్పచ్చు అంటే అశోకుడు వేయించాడని చెప్పచ్చు. ఓకేనా? సో అశోకుని చేత వేయించబడినటువంటి శాసనాలే అశోకుడు వేయించాడు ఈ శాసనాలను. ఓకేనా? ఈ శాసనాలు కూడా ఏ భాషలో వేయించబడి ఉంటాయి అంటే సో ప్రాకృత భాషలోనే వేయించబడి ఉంటాయి. ఓకేనా? సో ప్రాకృతం. సో ఈ శాసనాలు ఏం చెప్తాయి అంటే అశోకుని యొక్క ధర్మ పాలన గురించి ప్రస్తావిస్తాయి. ధర్మబద్ధమైనటువంటి ధర్మ పాలన గురించి ప్రస్తావించినటువంటి శాసనాలుగా వేడిని తీసుకుంటామంటే ప్రధాన శిలాశాసనం అని చెప్తాం, ప్రధాన శిలాశాసనం. నెక్స్ట్ తర్వాత మనకి సో ఇంకొక శాసనం వస్తుంది, దాని పేరు వచ్చేసి కాందహార్ శాసనం అని చెప్పచ్చు. ఈ కాందహార్ శాసనం ఏం చెప్తుందంటే మౌర్య సామ్రాజ్యం యొక్క పశ్చిమ దిక్కున ఈ శాసనం అనేది ఉంది. దీన్ని వేయించినటువంటి వాడు కూడా ఎవరంటే అశోకుడు అని చెప్పచ్చు. ఓకేనా? అశోకుడు ఈ శాసనాన్ని వేయించాడు. కాకపోతే ఈ శాసనంలో ఏముందంటే రెండు భాషలు ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఒకటి మనకి ఓకేనా ఒకటి వచ్చేసి మనకి ప్రాకృత భాష కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ తర్వాత అరబిక్ భాష కనిపిస్తూ ఉంది అనమాట. ఇలా రెండు భాషల్లో ఒక శాసనంలో చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని రెండు భాషల్లో కూడా వ్యక్తపరిస్తే దాన్ని ఏమనిపిస్తామంటే ద్విభాషా శాసనం అంటాం.
దీన్ని మనం బైలింగ్వల్ ఎడిక్ట్ అని చెప్తాం అనమాట. ఓకేనా, అశోకుని చే వేయించబడినటువంటి ద్విభాషా శాస్త్రం ఏదంటే కాందహార్ శాస్త్రం. ఈ కాందహార్ శాస్త్రంలో ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నప్పుడు రెండు భాషల్లో వ్యక్తపరిచినట్లయితే అలాంటి శాస్త్రాన్ని ఏమనిపిస్తామంటే ద్విభాషా శాస్త్రం అని. అలాంటి ద్విభాషా శాస్త్రాన్ని వేయించిన వాడు ఎవరంటే అశోకుడు అని చెప్తాం. ఇది ఎక్కడ దొరికిందంటే కాందహార్ అనేటువంటి ప్రాంతంలో బయలుపడింది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ తర్వాత సారనాథస్థూప శాస్త్రం. ఓకేనా, సారనాథ్ అనేది ఎక్కడుంది? వాస్తవంగా సారనాథ్ అనేటువంటి ప్లేసు మనకు ఉత్తరప్రదేశ్లో ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఉత్తరప్రదేశ్ అనమాట. సో ఇక్కడ ఉంటుంది సారనాథ్ అనేటువంటి ప్లేస్. ఓకేనా, సారనాథ్ స్థూపం అంటే ఏంటంటే ఇప్పుడు వాస్తవంగా మనకు సారనాథ్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది సారనాథ్ స్థూపం. ఓకేనా, సో ఈ సారనాథ్ స్థూపానికి మనకు కింద ఏముంటుందంటే అధోముఖ పద్మం ఉంటుంది. ఓకేనా, అధోముఖ ఇన్వర్టెడ్ లోటస్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఈ యొక్క మూలన ఒక మన సింహం గర్జిస్తూ ఉంటుంది, ఇక్కడ ఒక సింహం గర్జిస్తూ ఉంటుంది. ఓకేనా, సో ఈ వైపు ఒక సింహం గర్జిస్తుంది, ఈ వైపు ఒక సింహం, ఆ వైపు ఒక సింహం, ఆ ఒక సింహం, అలా మనకు నాలుగు దిక్కుల్లో నాలుగు మూలల్లో నాలుగు సింహాలు గర్జిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ తర్వాత దీని యొక్క పలకల మీద BHEL అనమాట. ఓకేనా, ఎల్ అంటే లయన్ అని, ఈ అంటే ఎలిఫెంట్ అని, హెచ్ అంటే హార్స్, బి అంటే బుల్ అను. ఇలా నాలుగు జంతువులు ఈ సారనాథస్థూప పలకాల మీద నాలుగు దిక్కుల్లో నాలుగు పలకాల మీద నాలుగు జంతువులు కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో కింద వచ్చేసి సత్య మేవ జయతే అనేటువంటి పదం రాయబడి ఉంటుంది అనమాట. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ ఇన్వర్టెడ్ లోటస్ అనేది ఎందులో ఉంటుందంటే సారనాథస్థూపంలో ఉంటుంది. అంటే అధో భాగంలో పద్మం అని అర్థం. ఇన్వర్టెడ్ లోటస్ అంటే అర్థం ఏంటంటే, సో ఇక్కడ ఇప్పుడు ఈ దీనికి ఉంది, దీనికి కింద ఈ చెయ్యి కొన కింద ఉంది కాబట్టి అధో భాగంలో ఉంది అని చెప్తాం అనమాట. ఓకేనా, సో అధో భాగంలో పద్మం కూడా ఉన్నట్లయితే సో దాన్ని అధోముఖ పద్మం అని పిలుస్తాం. వాస్తవంగా ఇలాంటి పద్ధతి, సో కింది భాగంలో పద్మంను ఉపయోగించి కట్టడాలు కట్టేటువంటి ఆచారం మనకు ఇస్కాన్ టెంపుల్స్లో ఎక్కువ కనిపి చూస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, సో వాస్తవానికి ఈ యొక్క అధోముఖ పద్మమును ఉపయోగించడం అనేది పర్షియా దేశాల్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ ఇలాంటి ఇక్కడ సారనాథ స్థూపము వాస్తవంగా మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యూపీలో ఈ శాసనం బయలుపడుతుంది. ఓకేనా, యూపీలో ఈ శాసనం అనేది బయలుపడుతుంది. ఓకేనా, సో దీన్నే మనం సారనాథ స్థూపం అంటాం. ఇది అశోకుడిచే నిర్మించబడినటువంటి స్థూపం. అశోకుడిచే నిర్మించబడిన స్థూపాన్నే సారనాథ స్థూపం అని పిలుస్తాం. వాస్తవంగా సారనాథ స్థూపం యొక్క కింది భాగంలో అధోముఖ పద్మం అనేది ఉంటుందంట. ఓకేనా, సో ఈ యొక్క స్థూపం యొక్క నాలుగు వైపులా నాలుగు చెంపల మీద సో నాలుగు జంతువుల బొమ్మలు ఉంటాయి. వాటిని మనం బి అంటే బుల్ అని, ఓకేనా, బి అంటే బుల్ అంటే ఎద్దు అని అర్థం అనమాట. సో నెక్స్ట్ తర్వాత హెచ్ అంటే హార్స్ అంటే గుర్రము అని అర్థం అనమాట. నెక్స్ట్ తర్వాత ఈ అంటే ఎలిఫెంట్ అంటే ఏనుగు అని అర్థం అనమాట. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఎల్ అంటే లయన్ అంటే సింహము అని అర్థం అనమాట. ఇలా సింహము, ఏనుగు, గుర్రము, ఎద్దు వంటి నాలుగు జంతువుల యొక్క బొమ్మలు నాలుగు పలకాల మీద ఉంటాయి. ఓకేనా, ప్లేట్స్ మీద. సో కానీ ఈ యొక్క స్థూపం యొక్క నాలుగు, సో అదే మూలలలో నాలుగు సింహాలు గర్జిస్తూ ఉంటాయి అనేది చెప్తాం అనమాట. కాకపోతే ఈ కింది భాగంలో సత్యమేవ జయతే అనే పదం రాయబడి ఉంటుంది అనమాట. ఓకేనా, సో అశోకుడు సత్యమేవ జయతే అనే పదాన్ని ఎక్కడి నుంచి స్వీకరించాడంటే మాండోక ఉపనిషత్తు నుంచి స్వీకరించి సారనాథ స్థూపం యొక్క కింది భాగంలో సత్యమేవ జయతే అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ సత్యమేవ జయతే అనే పదాన్ని మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే మన రాజలాంఛనంలో దాన్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి లుంబిని శాసనం అనమాట. ఓకేనా, సో లుంబిని అనేటువంటి ప్రాంతం, వాస్తవంగా లుంబిని అనేటువంటి ప్రాంతంలో సో ఎవరు జన్మించాడంటే బుద్ధుడు జన్మించాడనమాట. ఓకేనా, బుద్ధుడు జన్మించినటువంటి ప్రాంతమే లుంబిని వనము అనమాట. లుంబిని వనం. సో ఈ లుంబిని వనం నందు అశోకుడు ఏం చేశాడంటే ఒక శాసనాన్ని వేయించడం జరిగింది. సో ఈ శాసనాన్ని, స్తంభ శాసనాన్ని వేయించాడు. దీని మీద ఏం గుర్తుంది అంటే సో మనకి గుర్రం గుర్తుంది అనమాట. ఓకేనా, గుర్రం గుర్తుతో కూడినటువంటి శాసనమే లుంబిని వన శాసనం అనమాట. ఓకేనా, సో లుంబిని వనం వాస్తవంగా బుద్ధుడు అనేటువంటి వాడు. ఓకేనా, సో బుద్ధుని యొక్క సిద్ధాంతాలు కరెక్ట్ అయినటువంటి అశోకుడు ఉపగుప్తుడు అనేటువంటి బౌద్ధ మతాచార్యుని బోధనల వల్ల సో ఈయన బౌద్ధ మతాన్ని స్వీకరించిన అశోకుడు ఏం చేస్తాడంటే సో ఇక నుంచి సో పూర్తిగా యుద్ధాలు చేయకుండా మానేసి, ఓకేనా, ఆయన ఒక 2 సంవత్సరాల కాలం పాటు పాటలీపుత్రంలో ఉన్నప్పుడు 261 BC, ఓకేనా, 261 BCలో అశోకుడు ఏం చేస్తాడంటే కళింగ యుద్ధంలో పాల్గొంటాడు అనమాట. ఓకేనా, నెక్స్ట్ తర్వాత 258 వరకు
సో ఏమవుతాడంటే అతను పాటలిపుత్రంలోనే ఉంటాడనమాట, ఓకేనా? సో పాటలిపుత్రంలోనే ఉంటాడనమాట. సో అలా ఉన్నప్పుడు 258వ సంవత్సరంలో ఉపగుప్తుడనే బౌద్ధమతాచార్యుడు సో అశోకునే ఆస్థానానికి వస్తాడనమాట, ఓకేనా? వచ్చి అశోకునే ఆస్థానానికి వస్తే అశోకుడు ఈ ఉపగుప్తుడనే బౌద్ధమతాచార్యుని యొక్క బోధనలు విని అశోకుడు ఏ విధంగా మారిపోతాడంటే శైవమతస్థుడిగా ఉన్నవాడు బౌద్ధమతానికి సో అట్రాక్ట్ కావడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా పాటలిపుత్రంలో బౌద్ధమతాన్ని స్వీకరించినటువంటి అశోకుడు ఏం చేస్తాడంటే బుద్ధుని యొక్క జన్మస్థానమైనటువంటి లుంబినీవనం నెక్స్ట్ తర్వాత లుంబినీవనం తర్వాత గయా నెక్స్ట్ తర్వాత వచ్చేసి సారనాథ్, ఓకేనా? సారనాథ్ ఆయన మరణించిన ప్లేస్ కుషీనగరం. సో వీటిని ఏమనిపిస్తామంటే బుద్ధుని యొక్క పుణ్యక్షేత్రాలుగా మనం చెప్తామన్నమాట. సో బౌద్ధ మతానికి సంబంధించిన బుద్ధుడి యొక్క పుణ్యక్షేత్రం. ఇక్కడ లుంబిని వనం అంటే బుద్ధుడు జన్మించిన ప్లేసు, గయా అంటే బుద్ధునికి జ్ఞానోదయమైన ప్లేసు, సారనాథ్ అనగా బుద్ధుని యొక్క మొదటి బోధనలు చెప్పినటువంటి ప్లేసు, కుషీనగరం అనగా బుద్ధుడు మరణించిన ప్లేసు. ఆ విధంగా సో అశోకుడు లుంబిని వనాన్ని సందర్శించాడు. అలా లుంబిని వనాన్ని సందర్శించి అక్కడ ఒక రాతి బండ మీద రాసి పెట్టాడు అనమాట. సో రాతి పెట్టి దానికి అక్కడ దాని మీద ఒక సింబల్ వేయించడం జరిగింది. దాన్నే మనం గుర్రం శాస్త్రం అని పిలుస్తాం అనమాట. సో గుర్రం అనేటువంటి బొమ్మతో కూడినటువంటి శాసనం ఎక్కడ దొరికిందంటే లుంబిని అనేటువంటి వనం అనేటువంటి ప్రాంతంలో దొరికింది. కాబట్టి ఆ శాసనాన్ని లుంబిని వన శాసనం అని పిలుస్తాము, ఓకేనా? నెక్స్ట్ తర్వాత వచ్చేసి సోంపర శాసనం అనమాట, ఓకేనా? సోంపర అనేటువంటి శాసనంపై ఏం గుర్తుంటుందంటే సోంపర ఎద్దు గుర్తుంటుంది అనమాట, ఓకేనా? సో ఎద్దు గుర్తుతో కూడినటువంటి శాసనమే సోంపర శాసనం, ఓకేనా? సారీ ఎద్దు గుర్తు కాదు, ఇక్కడ లౌకికత్వం. అశోకునికి సంబంధించినటువంటి అశోకుడు అన్ని మతాల పట్ల గౌరవాన్ని ప్రదర్శన కలిగినటువంటి వాడు. అశోకుడి యొక్క లౌకికత్వం. సో అశోకుడి యొక్క లౌకికత్వం గురించి ప్రస్తావించబడినటువంటి శాసనం ఏదంటే మనకు సోంపర శాసనం అనమాట, ఓకేనా? అశోకుని యొక్క లౌకికత్వం గురించి అంటే అన్ని ఇతడు బౌద్ధ మతాన్ని పాటిస్తున్నాడని సో పక్కవారిని కూడా బౌద్ధ మతమే పాటించమని వాళ్ళ మీద రుద్దలేదనమాట, ఓకేనా? సో ఎవరి ఇష్టమైన మతాన్ని వాళ్ళు పాటించడం జరిగింది. అందుకే పరమత సహనం కలిగినటువంటి వాడు, అంటే పరమతాల పట్ల ఇతర మతాల పట్ల సహనం కలిగినటువంటి వాడు అశోకుడు. అందుకే అతన్ని లౌకికమైనటువంటి వ్యక్తిగా కీర్తించబడినటువంటి శాసనం ఏదంటే సోంపర శాసనం అని పిలుస్తాం, సోంపర శాసనం. నెక్స్ట్ తర్వాత రాంపుర శాసనం అంటే ఏంటంటే ఈ శాసనాన్ని కూడా అశోకుడు వేయించడం జరిగింది. కానీ ఈ శాసనం మీద ఏ గుర్తు ఉంటుంది అన్నప్పుడు ఎద్దు గుర్తు ఉంటుంది అనమాట, ఓకేనా? ఎద్దు గుర్తుతో కూడినటువంటి శాసనాలను వేయించినటువంటి రాజు ఎవరంటే మన అశోకుడు అని చెప్పచ్చు. అశోకుడు వేయించినటువంటి రాంపుర శాసనంలో ఏ గుర్తుంది? ఎద్దు గుర్తుంది అని చెప్పచ్చు, ఓకేనా? నెక్స్ట్ తర్వాత పాటలిపుత్రం శాసనం. సో పాటలిపుత్రం శాసనంపై ఏం గుర్తుందంటే చక్రము గుర్తుంది అనమాట, ఓకేనా? సో చక్రమును గుర్తుతో కూడినటువంటి సో శాసనాలను వేయించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు అశోకుడు అని చెప్పచ్చు అనమాట, ఓకేనా? సో కాబట్టి అశోకుడు వేయించినటువంటి శాసనంలో ఏ శాసనంపై చక్రము గుర్తుంటుందంటే పాటలిపుత్ర శాసనంపై. నెక్స్ట్ తర్వాత అశోకుడు వేయించిన శాసనంలో ఏ శాసనంపై ఎద్దు బొమ్మ ఉంటుందంటే సో మనకు రాంపుర శాసనం. నెక్స్ట్ ఏ శాసనంపై ఏ శాసనం ప్రకారం అశోకుడు లౌకికవాదిగా మనకు తెలుస్తూ ఉందంటే సోంపర శాసనం ప్రకారం. ఏ శాసనంపై గుర్రం గుర్తుంటుందంటే లుంబిని వన శాసనం అనమాట, ఓకేనా? ఏ శాసనం బట్టి అతడు సత్యమేవ జయిత అనే పదాన్ని తీసుకోవడం జరిగిందంటే సారనాథ స్తూప శాస్త్రం నుంచి. సో ఏ శాసనాలు ధర్మపాలన గురించి సమాచారం ఇస్తాయి, ఏ శాసనాలు రెండు లాంగ్వేజెస్ గురించి బైలింగ్వల్ శాసనంగా మనం పిలుస్తాం అనేటువంటి విషయం చూస్తాం అనమాట. నెక్స్ట్ తర్వాత బబ్రు శాసనం. ఈ బబ్రు శాసనం ఏం చెప్తుందంటే అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అని చెప్తున్నాము, బౌద్ధ మతం. సో బౌద్ధ మతం మీద ఈ అశోకునికి ఎంత విశ్వాసం ఉంది అని చెప్పేసి తెలియజెప్పేటువంటి శాస్త్రమే బబ్రు శాస్త్రం అనమాట, ఓకేనా? అశోకునికి బౌద్ధ మతం మీద ఎంత మేరకు దాని మీద మంచి అభిప్రాయం ఉంది అనేటువంటి విషయాన్ని తెలిపేటువంటి శాస్త్రం ఏదంటే బబ్రు శాస్త్రం అని పిలుస్తాం. సో బబ్రు శాస్త్రాన్ని వహించిన అశోకుడు, ఈ శాస్త్రం ప్రకారము అశోకుడు బౌద్ధ మతానికి చెందినటువంటి వాడు. ఆ బౌద్ధ మతం మీద ఇతనికి ఎంత మాత్రం విశ్వాసం ఉంది అనేటువంటి విషయాలను తెలియజెప్పేటువంటి శాస్త్రం ఏదంటే బబ్రు శాస్త్రం అని పిలుస్తాం. నెక్స్ట్ తర్వాత గుజ్జర శాస్త్రం, మాస్కి శాస్త్రం, నిట్టూరు శాస్త్రం. ఈ మూడు శాసనాలలో ఏముంటుందంటే అశోకుని యొక్క పేరు కనిపిస్తుంది అనమాట, ఓకేనా? అశోకుని పేరు అశోకుడు అని మనకు ఎలా తెలుసు అంటే గుజ్జరా, మాస్కి, నిట్టూరు శాసనాల్లో ఉన్నటువంటి ఆధారాలను బట్టి అశోకుడు అవ్వయాడని, ఓకేనా? అశోకుడు అనేటువంటి పేరు అనేది మనకు వెలుగులేకొచ్చిందని చెప్పొచ్చు అనమాట, ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఈ నిట్టూరు అనేటువంటి శాసనం తీసుకుంటే నిట్టూరు శాసనంలో అశోకుడు ఏమని కీర్తించబడ్డాడంటే దేవానాం ప్రియదర్శి
సో ప్రియదర్శి అశోక అంటాం. ప్రియదర్శి అశోక అనమాట. సో దేవానాం ప్రియదర్శి అశోక. సో అనేటువంటి బిరుదు అనే కీర్తించబడినటువంటి వ్యక్తి ఎవరంటే అశోకుడు. అశోకుడు పేరు ఎలా ప్రస్తావించబడిందంటే దేవానాం ప్రియదర్శి అశోక అనేటువంటి పేరుతో అక్కడ ప్రస్తావించబడింది అనమాట. ఓకేనా? సో కాబట్టి గుజ్జల శాస్త్రము, మాస్కి శాస్త్రము, నిట్టూరు శాస్త్రం మూడు శాసనాలు కూడా సో అశోకుని యొక్క పేరును ప్రస్తావించిన శాసనాలుగా చెప్తాం. ప్రధానంగా నిట్టూరు శాసనంలో దేవానాం ప్రియదర్శి అశోక అనేటువంటి పేరుతో సో అక్కడ ప్రస్తావించినట్టు తెలుస్తూ ఉంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకు నాణేలు తీసుకున్నట్లయితే మౌర్యులైనటువంటి వారు, మౌర్యులు ఏం చేశారంటే మౌర్యులు నాణేలను విడుదల చేశారనమాట. నాణేలు, సో ఈ నాణేలు ఎటువంటి నాణేలు అంటే విద్దాంక నాణేలు అని చెప్పొచ్చు అనమాట. ఏ నాణేలు ఇవి? సో విద్దాంకము. ఓకేనా? విద్దాంక నాణేలు అన్నారు. విద్దాంక నాణేలు అంటే ఏంటి అంటే మార్క్ చేయబడినటువంటి నాణేలు అంటాం. అంటే పంచింగ్ చేయబడినటువంటి నాణేలనే సో విద్దాంక నాణేలు అంటాం. ఇప్పుడు మనము ఒక 1 రూపీ నాణ్యమే ఉంది, ఓకేనా? ఈ నాణ్యం మీద నెంబర్ 1 అనేటువంటి సింబల్ వస్తుంది, ఓకేనా? సో ఈవైపు ఇలా మనకు సింబల్స్ చూస్తూ ఉంటాం, ఓకేనా? సో ఈ విధంగా ఇవన్నీ కూడా ముద్రించబడితేనే కదా ఈ సింబల్స్ అనేటివి మనకు కనిపిస్తాయి. సో లేకపోతే మనకు కనిపించవు. కాబట్టి మన భారత ప్రభుత్వం ముద్రించబడేటువంటి నాణ్యాలు, సో 1 రూపాయి నాణ్యం కానీ, 2 రూపీ నాణ్యం కానీ, 5 రూపీ నాణ్యం కానీ, 10 రూపీస్ కాయిన్స్ మీద ఈ సింబల్స్ ఉన్నాయంటే అవి ఖచ్చితంగా ముద్రిత నాణ్యాలు అనే కదా అర్థం. సో కాబట్టి విద్దాంక నాణ్యాలు అని పిలుస్తాం వాటిని. సో విద్దాంక నాణ్యాలని ముద్రిత నాణ్యాలని పిలుస్తాం అనమాట. ఓకేనా? సో ఆ విధంగా విద్దాంక నాణ్యాలను యూజ్ చేయడం జరిగింది. సో కాబట్టి మౌర్యులు సో నాణ్యాలను విడుదల చేశారు. కాకపోతే వాళ్ళు విడుదల చేసిన నాణ్యాలు సో ఎలా ఉన్నాయంటే విద్దాంక నాణ్యాలు, పంచింగ్ చేయబడినటువంటి నాణ్యాలు అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత ఈ విద్దాంక నాణ్యాలతో పాటు వాళ్ళు ఏం చేశారంటే సో వాడుకలో లేనిటువంటి నాణ్యాలన్నింటినీ సేకరించి, సో అంటే వంకరపోయినటువంటి నాణ్యాలన్నింటినీ సేకరించి వాటిని మిక్స్ చేసి ఏం చేస్తారంటే పునర్ముద్రించడం జరిగింది. పునర్ముద్రిత. సో కాబట్టి పునర్ముద్రిత నాణ్యాలను భారతదేశంలో తొలిసారిగా విద్దాంక నాణ్యాలను ఉపయోగించినటువంటి వారు ఎవరంటే మన మౌర్యులు అని చెప్పచ్చు. సో అంతేకాకుండా విద్దాంక నాణ్యాలతో పాటు పునర్ముద్రిత నాణ్యాలను ఉపయోగించిన మొదటి వారు కూడా ఎవరంటే సో మనకు మౌర్యులు అని చెప్పచ్చు అనమాట. ఓకేనా? సో వీరి కాలంలో సో మౌర్యుల కాలంలో బంగారు నాణ్యాలు విడుదల చేయబడ్డాయి. నెక్స్ట్ తర్వాత వెండి నాణ్యాలు కూడా విడుదల చేయబడ్డాయి. సో వీరు మౌర్యులు విడుదల చేసినటువంటి బంగారు నాణ్యాన్ని ఏమనిపిస్తామంటే తోలా అని పిలుస్తాం అనమాట. ఓకేనా? తోలా. సో మౌర్యులు విడుదల చేసినటువంటి సో యొక్క వెండి నాణ్యాన్ని ఏమనిపిస్తామంటే ఫనా అని పిలుస్తాం అనమాట. ఓకేనా? సో తొలా అంటే ఏంది, ఫనా అంటే ఏంది? మౌర్యుల కాలం నాటి బంగారు నాణ్యాన్ని తొలా అని, సో మౌర్యుల కాలం నాటి వెండి నాణ్యాన్ని ఫనము అని పిలుస్తాం అనమాట. ఓకేనా? సో వీళ్ళు తొలిసారిగా విద్దాంక నాణ్యాలను విడుదల చేశారు. సో పునర్ముద్రిత నాణ్యాలను విడుదల చేశారు. పంచ్ మార్కుడు. అందుకే ఇక్కడ నాణ్యాల యొక్క అధ్యయనాన్ని ఏమనిపిస్తామంటే న్యూమిస్మాటిక్స్ అంటాం. న్యూమిస్మాటిక్స్ అనేటువంటి పేరుతో సో నాణ్యాలను పిలుచడం జరుగుతుంది. నాణ్యాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అని పిలుస్తాం. ఓకేనా? సో అంతేకాకుండా విద్దాంక నాణ్యాలను ఏమనిపిస్తామంటే పంచమార్క్డ్ న్యూమిస్మాటిక్స్ అంటాం. ఓకేనా? పంచమార్క్డ్ కాయిన్స్ అంటాం. సో కాబట్టి నాణ్యాల అధ్యయన శాస్త్రంలో పంచింగ్ చేయబడినటువంటి కాయిన్స్ని సో విద్దాంక నాణ్యాలని, సో ఇక్కడ మళ్ళీ తిరిగి ముద్రించబడినటువంటి నాణ్యాలను పునర్ముద్రిత నాణ్యాలని పిలుస్తాం. కాబట్టి తొల అంటే ఏంది, ఫనా అంటే ఏంది చూసుకోండి. విద్దాంక నాణ్యాలను తొలిసారిగా విడుదల చేసింది ఎవరు? పునర్ముద్రిత నాణ్యాలను తొలిసారిగా విడుదల చేసింది ఎవరు? సో ఇవి నాణ్యాలకు సంబంధించి. నెక్స్ట్ తర్వాత అర్థశాస్త్రం తీసుకున్నట్లయితే ఈ అర్థశాస్త్రాన్ని, ఓకేనా, ఈ అర్థశాస్త్రాన్ని రచించింది ఎవరు అన్నప్పుడు మనకు కౌటిల్యుడు అనమాట. ఎవరు రచించారు? కౌటిల్యుడు అనమాట. సో కౌటిల్యుడి చేత ఈ గ్రంథం సంకలనం చేయబడింది అనమాట. ఓకేనా? సో ఈ కౌటిల్యునికి మరొక పేరు ఏం పేరంటే చాణక్యుడు అనమాట. ఓకేనా? చాణక్యుడు అని కూడా పిలవచ్చు, చాణక్యుడు. సో ఈ కౌటిల్యునికి మరొక పేరు కూడా ఉందమ్మా. ఓకేనా? సో దాని పేరే విష్ణుగుప్తుడు అనమాట, విష్ణుగుప్తుడు. సో కాబట్టి విష్ణుగుప్తుడన్నా, ఓకేనా, నెక్స్ట్ తర్వాత చాణక్యుడన్నా, నెక్స్ట్ తర్వాత కౌటిల్యుడన్నా ఒకటే అనమాట. ఓకేనా? సో కౌటిల్యుడన్నా ఒకటే. సో కాబట్టి విష్ణుగుప్తుడన్నా, చాణక్యుడన్నా, కౌటిల్యుడన్న ఒకటే అనమాట. సో కాబట్టి అర్ధశాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని సంకలనం చేసినటువంటి వాడు ఎవరంటే కౌటిల్యుడు, లేదా చాణక్యుడు, లేదా విష్ణుగుప్తుడు అని పిలుస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత ఈ అర్ధశాస్త్రాన్ని, ఆ అర్ధశాస్త్ర గ్రంథం సో మనకు 15 సెక్షన్లు ఉంటాయి అనమాట. 15 సెక్షన్స్. ఓకేనా? 15 సెక్షన్లు ఉంటాయి. నెక్స్ట్ తర్వాత 180 సబ్సెక్షన్లు ఉంటాయి అనమాట. 180 సబ్సెక్షన్లు ఉంటాయి అనమాట. ఓకేనా? సో 180 సబ్సెక్షన్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత 6,000 శ్లోకాలు ఉంటాయి అనమాట. ఓకేనా? 6,000 హైమన్స్. ఓకేనా?
6000 శ్లోకాలు, 6000 హైమన్స్ అనేటివి ఈ యొక్క గ్రంథంలో ప్రస్తావించబడి ఉంటాయి. ఓకేనా? 6000 శ్లోకాలు ఉంటాయి, 180 సబ్సెక్షన్లు ఉంటాయి, 15 సెక్షన్లతో కూడినటువంటి గ్రంథమే అర్థశాస్త్ర గ్రంథం. సో ఇలాంటి అర్థశాస్త్ర గ్రంథాన్ని సో ఏమని చెప్తామంటే మౌర్యుల యొక్క పరిపాలన గురించి ప్రస్తావిస్తుంది అని చెప్తామన్నమాట. మౌర్యుల పరిపాలనకు ప్రధాన ఆధార గ్రంథం, మౌర్యుల యొక్క పరిపాలనకు ప్రధాన ఆధార గ్రంథం ఏదయ్యా అంటే సో ఇక అర్థశాస్త్రం అని చెప్పచ్చు. సో అర్థశాస్త్ర గ్రంథాన్ని సంకలనం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే కౌటిల్యుడు. ఈ కౌటిల్యునికి మరొక పేరు చాణక్యుడు అని పిలవచ్చు, విష్ణుగుప్తుడు అని పిలవచ్చు. ఈ గ్రంథంలో 15 సెక్షన్లు, 180 సబ్సెక్షన్లు, 6000 శ్లోకాలు ఉంటాయి. సో ఇది పూర్తిగా ఈ గ్రంథాన్ని ఎవరికి దేని యొక్క సమాచారం అందిస్తుందంటే మౌర్యులకు సంబంధించినటువంటి పరిపాలన గురించి సమాచారం ఇచ్చినటువంటి గ్రంథంగా చెప్తాం అన్నమాట. ఓకేనా? సో ఈ గ్రంథం ప్రకారం ఓకేనా, సో ఈ గ్రంథంలో ఓకేనా ఇక మౌర్యుల సైన్యంలో ఉన్నటువంటి 6 దళాలను ప్రస్తావించింది అనమాట. ఓకేనా? 6 సైనిక దళాలు. ఓకేనా? సైనిక దళాలు. సో అవేంటి అంటే ఒకటి కాల్బలం, నెక్స్ట్ తర్వాత గజబలం, అశ్విక బలం, నెక్స్ట్ తర్వాత నౌకాబలం, నెక్స్ట్ తర్వాత రవాణా బలం. సో కాబట్టి కాల్బలము ఓకేనా, గజబలము, అశ్విక బలము, నౌకాబలం, రవాణా బలం, నెక్స్ట్ తర్వాత వచ్చేసి అశ్విక బలము, కాల్బలము, నౌకాబలము ఓకేనా, రవాణా బలము ఓకేనా. సో ఇలాంటి మొత్తం సైనిక దళాల గురించి మనకు సైన్యం యొక్క వీరి యొక్క సైన్యం నందు కనిపిస్తాం. ఓకేనా? సో కాల్బలము, గజబలము, అశ్విక దళము, రవాణా బలము ఓకేనా. సో ఇలాంటి దళాలతో మనకు సో యొక్క వీళ్ళ సైన్యం అనేది ఉంటుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి వీరికి ఈ యొక్క గ్రంథంలో ఏం ప్రస్తావించబడిందంటే ప్రధానంగా కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. సో ఈ గ్రంథం అవినీతి గురించి ప్రస్తావించింది అని చెప్పొచ్చు అనమాట, అవినీతి. సో నెక్స్ట్ తర్వాత అంబులెన్స్ విధానం గురించి ప్రస్తావించింది. సో అంబులెన్స్ విధానం గురించి ప్రస్తావించినటువంటి శాస్త్రం ఏదంటే సో గ్రంథం ఏదంటే అర్థశాస్త్రం. అవినీతిని గురించి అంబులెన్స్ విధానం గురించి ప్రస్తావించినటువంటి గ్రంథం, అవినీతిని గురించి మౌర్యుల కాలంలో ఉన్నటువంటి అవినీతిని గురించి ప్రస్తావించబడినటువంటి గ్రంథం అని చెప్పొచ్చు. ఓకేనా? ఇక్కడ ఈ గ్రంథాన్ని బట్టి ప్రజల సంతోషమే ఓకేనా. సో రాజు తన సంతోషంగా భావించబడినట్లు మనకు తెలుస్తూ ఉంది. అంబులెన్స్ విధానం గురించి ప్రస్తావించడం జరిగింది, అవినీతిని గురించి ప్రస్తావించడం జరిగింది. ఓకేనా? సో అంతేకాకుండా ఈ గ్రంథం ఏం చెప్తుందంటే ధర్మస్థేయ అనేటువంటి ఒక న్యాయస్థానాన్ని ఈ ప్రస్తావించడం జరిగింది. దీన్నే ధర్మస్థేయ అనగా పౌర న్యాయస్థానం అనిపిస్తాం. ఓకేనా? సివిల్ కోర్టు అనిపిస్తాం. సో మౌర్యుల కాలం నాటి సివిల్ కోర్టుని ఏమనిపిస్తామంటే సో ధర్మస్థేయ అంటాం, ధర్మస్థేయ. సో నెక్స్ట్ తర్వాత కంటక శోధన అంటే ఇది ఒక న్యాయస్థానం అని చెప్పచ్చు. దీన్ని ఏమనిపిస్తామంటే నేర న్యాయస్థానం అంటాం. ఇదేమో పౌర న్యాయస్థానాన్ని ధర్మస్థేయాన్ని, నేర న్యాయస్థానాన్ని కంటక శోధనాన్ని పిలుస్తాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఆ యొక్క కంటక శోధన అటువంటి నేర న్యాయస్థానాన్ని, ధర్మస్థే అయినటువంటి పౌర న్యాయస్థానాన్ని, అవినీతిని గురించి, అంబులెన్స్ విధానం గురించి, సో రాజు సంతోషమే ప్రజల సంతోషం. అంతేకాకుండా మూడో అంశం ఏంటంటే మంత్రులను సెలెక్ట్ చేసేటప్పుడు క్యాబినెట్కి మంత్రులను సెలెక్ట్ చేసేటప్పుడు రాజు ఏం చేసేవాడంటే సో వాళ్ళకు ప్రవేశ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది, ఎంట్రన్స్. సో ఇక్కడ ఈ పరీక్షల్లో పాస్ అయితేనే అతనికి మంత్రి హోదా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇది మనకు అర్థశాస్త్రానికి సంబంధించి. ఓకేనా? సో ఈ గ్రంథం ప్రకారము రాజుకు ఓకేనా ఈ గ్రంథంపై రాయబడినటువంటి వ్యాఖ్యానాన్ని ఏమనిపిస్తామంటే పాత్ర పాద పంచిక అనమాట. ఈ పాత్ర పాద పంచిక అనేటువంటి గ్రంథాన్ని సంకలనం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సో మనకు బట్టి స్వామి అనమాట. ఈ బట్టి స్వామి రాజుకు గల కోరికలను గురించి ప్రస్తావించడం జరిగింది. ఓకేనా? సో ఆ కోరికలు ఏంటి అంటే ఒకటి ఓకేనా, రాజు ధనాశ కామముతో కలిగి ఉండేవాడని. ఓకేనా? సో 6 రకాల కోరికలను కలిగి ఉండేవాడంట. కామము ఒకటి, నెక్స్ట్ తర్వాత ధన ఆశ అంటే ధనం మీద ఎక్కువ ఆశను కలిగి ఉండడం. నెక్స్ట్ తర్వాత అహంకారం కలిగి ఉండడం. నెక్స్ట్ తర్వాత అల్ప సంతోషం కలిగి ఉండడం. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఇతరులను చూసి ఓకేనా
ఇతరులను తక్కువ అంచనా వేయడం, ఇతరులను ఏం చేస్తారంటే తక్కువ అంచనా వేయడం జరుగుతుంది అన్నమాట. తక్కువ అంచనా వేయడం. నెక్స్ట్ తర్వాత విలాసవంతమైనటువంటి జీవనం గడపడము. సో కాబట్టి వీటిని ఏమనిపిస్తామంటే రాజు యొక్క ఓకేనా, సో ఆరు కోరికలు అన్నమాట. సో రాజుకు ఆరు కోరికలు ఉండేటి అని బట్టి సోమైనటువంటి వ్యక్తి తను రచించినటువంటి పాత్రపాద పంచిక అనేటువంటి గ్రంథంలో పేర్కొన్నాడు. పాత్రపాదిక పంచిక అనేటువంటి గ్రంథం. సో ఏ గ్రంథం మీద వ్రాయబడిన వ్యాఖ్యానం అంటే సో అర్థశాస్త్రంపై వ్రాయబడినటువంటి వ్యాఖ్యానం. సో ఈ అర్థశాస్త్రాన్ని రచించినటువంటి వ్యక్తి కౌటిల్యుడు అని చెప్తున్నాం, ఓకేనా. కౌటిల్యుడు, చాణక్యుడు, విష్ణుగుప్తుడు అని చెప్తాం, ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇది ఈ గ్రంథంలో 15 సెక్షన్ల నుంచి 180 సబ్సెక్షన్లు, 6000 శ్లోకాలు కలిగి ఉంటాయి. సో మౌర్యులేఖ పరిపాలనకు ప్రధాన ఆధార గ్రంథం ఏదంటే అర్థశాస్త్రం. ఈ శాస్త్రం ప్రకారం సైన్యంలో ఉన్నటువంటి సైనిక దళాలు ఏంటి అంటే కాల్బలము, గజబలము, అశ్విక దళము, నౌకాదళము, రవాణా బలము అనేటువంటి సో ఇన్ని రకాల సైనిక దళాలు అనేటివి ఉంటాయి. సో ఈ యొక్క గ్రంథం ఏం చెప్తుందంటే మౌర్యుల కాలం నాటి అవినీతిని గురించి, అంబులెన్స్ విధానం గురించి, సో రాజు యొక్క సంతోషమే, ప్రజల సంతోషమే రాజు తన సంతోషంగా భావించేవాడని, ధర్మస్థే అనేటువంటి న్యాయస్థానాల గురించి, కంటక శోధన అనేటువంటి నేర న్యాయస్థానాల గురించి, సో మంత్రులకు క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వాలంటే సో ప్రవేశ పరీక్షలు నిర్వహించినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది అనమాట, ఓకేనా. సో ఇది మనకు అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి అంశం అనమాట. సో అంతేకాకుండా అర్థశాస్త్రం అనేటువంటి గ్రంథంలో ఆ సప్తాంగ సిద్ధాంతం గురించి కూడా చెప్పడం జరిగింది. సప్తాంగ సిద్ధాంతం, ఈ సప్తాంగ సిద్ధాంతంలో సప్తాంగాలలో ముఖ్యమైనటువంటి అంటే ఒకటి ఓకేనా రాజ్యము అని పిలుస్తాం, ఓకేనా. సో రాజ్యంలో రాజు ఉంటాడు, ఓకేనా. రాజు కింద మంత్రి ఉంటాడు. సో మంత్రి కింద సేనాధిపతి ఉంటాడు, ఓకేనా, సేనాని. సో సేనాధిపతి తర్వాత పురోహితుడు ఉంటాడు, ఓకేనా, పురోహిత. సో పురోహిత తర్వాత కోశాధికారి ఉంటాడు, కోశాధికారి. సో ఒకటి ఏంది రాజ్యము, రాజ్యంలో కోట కూడా ఉంటుంది, ఓకేనా. లాస్ట్ వచ్చేసి కోట అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు రాజ్యం అనుకుంటే ఈ రాజ్యంలో ఒక కోట అనేది మనం భావిస్తే సో రాజ్యం అనేది ఒక అంగం అనమాట, ఓకేనా. సో కోట అనేది రెండో అంగం, ఆ కోటలో ఉన్నటువంటి వ్యక్తి పేరు రాజు అను, ఆయన మూడో అంగం అనమాట. సో అతని కింద ఉన్నటువంటి మంత్రి నాలుగో అంగం, సేనాది సో ఐదో అంగం, పురోహితుడు ఆరో అంగం అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత కోశాధికారి, అలా మనకేం వీటిని మనం సప్తాంగాలు అంటాం. సప్తాంగ సిద్ధాంతం గురించి ప్రస్తావించబడినటువంటి గ్రంథమే అర్థశాస్త్రం అని చెప్పొచ్చు అనమాట, ఓకేనా. సో ఇది అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ తర్వాత ముద్ర రాక్షసం అనమాట, ఓకేనా. నెక్స్ట్ రెండవ గ్రంథం ఏం చెప్పొచ్చు అంటే సో యొక్క రెండవ గ్రంథంగా ముద్ర రాక్షసం అంటాం, ఓకేనా. ఈ ముద్ర రాక్షసం అనే గ్రంథాన్ని సో రచించినటువంటి వ్యక్తి ఎవరంటే విశాఖదత్తుడు అనమాట. విశాఖదత్తుడిచే సంకలనం చేయబడినటువంటి గ్రంథమే ఏదంటే మనకు ముద్ర రాక్షసం అని చెప్పొచ్చు అనమాట. ముద్ర రాక్షసం, ఈ ముద్ర రాక్షసం అనే గ్రంథం ఏం చెప్తుందంటే సో మౌర్యుల కింద, ఓకేనా, సో ఇక నందుల కాలంలో నందుల ప్రధానమంత్రి అయినటువంటి సో ఎవరంటే ఆయన రాక్షస మంత్రి అనమాట. సో రాక్షస మంత్రి, సో నందుల యొక్క ప్రధానమంత్రి అయినటువంటి రాక్షస మంత్రి యొక్క రాజనీతిని గురించి ప్రస్తావించినటువంటి సో శాసనం అనమాట, ఓకేనా. రాక్షస మంత్రి యొక్క రాజనీతిని గురించి పేర్కొంటూ విశాఖదత్తుడు తన రచించినటువంటి ముద్ర రాక్షసం అనే గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది అనమాట, ఓకేనా. సో కాబట్టి నందుల ప్రధానమంత్రి అయినటువంటి రాక్షస మంత్రి యొక్క రాజనీతిని గురించి విశాఖదత్తుడు తను రచించినటువంటి ముద్ర రాక్షసం అనేటువంటి గ్రంథంలో పేర్కొనడం జరిగింది అనమాట, ఓకేనా. సో కాబట్టి ఇది మనకు ముద్ర రాక్షసం అనేటువంటి విషయం అనేటువంటి తెలుస్తూ ఉంది. నెక్స్ట్ తర్వాత పరిశిష్టి పర్వం. ఈ పరిశిష్టి పర్వం అనే గ్రంథాన్ని ఎవరి కాలంలో సంకలనం చేయబడిందంటే సో ఒక సోలంకీలు అనబడేటువంటి రాజపుత్ర రాజుల కాలంలో పరిశిష్టి పర్వం అనే గ్రంథం సంకలనం చేయబడింది. పరిశిష్టి పర్వాన్ని రచించినటువంటి వాడు ఎవరంటే మనకు హేమచంద్రుడు అనమాట. హేమచంద్రుడు, ఈ హేమచంద్రుడు అనేటువంటి కవి ఎవరి ఆస్థానంలో ఉండేవాడంటే ఓకేనా జయసింహ సిద్ధిరాజా అనమాట. జయసింహ సిద్ధిరాజా సో సిద్ధిరాజా అనేటువంటి వ్యక్తి యొక్క ఆస్థానంలో సో హేమచంద్రుడు ఉండేవాడు. ఈ హేమచంద్రుడు రాసినటువంటి గ్రంథమే ఏదంటే పరిశిష్టి పర్వం అనమాట. పరిశిష్టి పర్వం అనమాట. ఈ పరిశిష్టి పర్వం అనగా కృంగి కుసించిపోవడం అనమాట. అంటే ఇక్కడ సో ఈ పరిశిష్టి పర్వం అనే గ్రంథం ప్రకారము సో మనకు చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వ్యక్తి తన రాజ్యానికి పూర్తిగా త్యజించి వేస్తూ రాజ్యం మీద విరక్తి పుట్టి ఆయన ఏం చేస్తారంటే 298 సమయంలో ఏం చేస్తారంటే తన కుమారుడికి రాజ్యాన్ని ఇచ్చిపడేస్తాడు అనమాట, ఓకేనా. సో దానికంటే ముందు సో ఈయన ఏం చేస్తారంటే జయ
జైన మతాన్ని స్వీకరించడం జరిగింది. అలా జైన మతాన్ని స్వీకరించడానికి ప్రధాన కారకుడు ఎవరంటే, సో ఇక అతని ఆస్థానంలోకి వచ్చినటువంటి భద్రబాహుడు అనే జైన మతాచార్యుల బోధం వల్ల ఆయన వైదిక మతాన్ని వదిలేసి జైన మతస్థుడిగా మారిపోతుండడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఆ విధంగా మనకు ఈయనకు సంబంధించి ఎవరు మన ఓకేనా పరిశిష్టి పర్వం అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే హేమచంద్రుడు. సో ఈ హేమచంద్రుడు అనేటువంటి వాడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు అంటే జయసింహ సిద్ధిరాజ యొక్క ఆస్థానంలో ఉండేవాడు పరిశిష్టి పర్వం అనేటువంటి గ్రంథం ప్రకారము. సో ఎవరు మనకి యొక్క హేమచంద్రుడు అనేటువంటి వాడు, సో ఈ గ్రంథం గురించి ప్రస్తావిస్తూ చంద్రగుప్త మౌర్యునికి సంబంధించినటువంటి అతని యొక్క విధానాల గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. కాబట్టి చంద్రగుప్త మౌర్యుడు ఎలా రాజ్యాధికారానికి వచ్చాడు, ఓకేనా, ఆయన తర్వాత ఎలా జైనమతాన్ని స్వీకరించాడు, జైనమతంలో ఒక కార్యక్రమం అనేటువంటి సల్లేఖనమతాన్ని ఎక్కడ నిర్వహించాడు, సో ఎప్పుడు నిర్వహించాడు, ఈ విషయాలన్నీ కూడా పరిశిష్టి పర్వం అనేటువంటి గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత ఇండికా గ్రంథం తీసుకున్నట్లయితే, ఇండికా అనేటువంటి గ్రంథం వాస్తవంగా దీన్ని రచించినటువంటి వ్యక్తి పేరు సో మెగస్థనీస్ అని చెప్పచ్చు అనమాట. మెగస్థనీస్, ఈ మెగస్థనీస్ ఈ గ్రంథాన్ని రచించాడు. సో ఈ గ్రంథం, ఓకేనా, సో ఈ గ్రంథంలో మెగస్థనీస్ దీన్ని సంకలనం చేయడం జరిగింది అంటున్నాం. ఓకేనా? సో ఈ గ్రంథం పూర్తిగా దేని గురించి ప్రస్తావిస్తుంది అంటే పురపాలన గురించి ప్రస్తావిస్తుంది. పురపాలన అంటే అర్బన్ అడ్మినిస్ట్రేషన్ గురించి ప్రస్తావించబడినటువంటి గ్రంథమే ఇండికా అనేటువంటి గ్రంథం. సో ఈ పురపాలనలో ఏ పురమును గురించి ప్రస్తావించిందంటే పాటలీపుత్రం. సో పాటలీపుత్రం అనేటువంటి నగరం గురించి ప్రస్తావించడం జరిగింది. సో ఈ నగరానికి మొత్తం, ఓకేనా, సో మనకి ఎన్ని బోర్డు ఈ నగరాన్ని పరిపాలిస్తూ ఎన్ని బోర్డులు ఉండేటంటే 6 బోర్డులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది అనమాట. ఓకేనా? ఒక బోర్డుకి ఎంతమంది సభ్యులు, ఇక్కడ ఒక బోర్డులో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 5 సభ్యులు ఉంటారు. అలా మొత్తం బోర్డులలో ఎంతమంది ఉంటారంటే 30 సభ్యులు ఉంటారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత, సో 67 గేట్లు ఉంటాయి అన్నమాట ఈ నగరానికి. 67 గేట్లు కలిగినటువంటి నగరం ఏదంటే మనకు ఏదేం చెప్పచ్చు, 67 గేట్లు ఉంటాయి. నెక్స్ట్ అంతేకాకుండా 510 బురుజులు ఉంటాయి ఈ పట్టణానికి. ఓకేనా? సో బురుజులు, సో 510 బురుజులు, 67 గేట్లు, ఒక బోర్డులో మినిమం 5 సభ్యులు. సో ఇలాంటి బోర్డులు 6 బోర్డులు ఒక మొత్తం బోర్డు కలిపి మొత్తం సభ్యుల సంఖ్య వచ్చేసి 30. సో ఇలా మనకు పాటలీపుత్రం నగర పరిపాలన చూడడం జరిగింది అనమాట. ఓకేనా? సో కాబట్టి ఈ పాటలీపుత్రం అనేటువంటి నగరం అంటే ఇండికా అనే గ్రంథాన్ని రచించిన వాడు మెగస్థనీస్. ఈ మెగస్థనీస్ పురపాలన అర్బన్ అడ్మినిస్ట్రేషన్ గురించి పేర్కొంటూ ఈ గ్రంథాన్ని సంకలనం చేశాడు. సో ఇక్కడ ఏ పట్టణం గురించి సమాచారం ఇవ్వడం జరిగిందంటే పాటలీపుత్ర నగరం గురించి సమాచారం ఇచ్చాడు. పాటలీపుత్ర నగరం గురించి ప్రస్తావిస్తూ, సో ఆ నగరాన్ని మెయింటైన్ చేయడం కోసం, పరిపాలన చేయడం కోసం 6 బోర్డులు ఉండేటివి. ఒక్కొక్క బోర్డులో మినిమం 5 సభ్యులు ఉండేవారు. అలా మొత్తం 6 బోర్డులకు 30 సభ్యులు ఉండేటువంటి వారు. సో ఈ నగరం చుట్టూ 67 గేట్లు అనేటివి ఉండేటివి. ఓకేనా? 510 బురుజులు ఈ నగరంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది అనమాట. ఓకేనా? సో ఇది ఇండికాకు సంబంధించినటువంటి అంశంగా మనం చెప్తాం అనమాట. ఓకేనా? సో ఇది ఇంతటితో మనకి సో ఇండికా గ్రంథం కూడా కంప్లీట్ అయిపోయింది. దీంతో ఆధారాలు కంప్లీట్ అయ్యాయండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం 1 రూపీ కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత, సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి, అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం 899 రూపాయలకే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. 899 రూపాయలకి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలు వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక, అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే, వెంటనే చందనలో యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అయిన నెంబర్స్కి కాల్ చేయండి.